మన దేశంలో ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎంతమంది చాంకలో సర్టిఫికెట్లతో అలా బయటపడి చిన్నదో పెద్దదో చదువుకు తగ్గ కొలువొకటి దొరికి నెలకిన్ని రూకలు కళ్ళజూస్తూ సంతృప్తికర జీవితాలతో సెటిల్ అవుతున్న అదృష్టవంతులు ఎంతమంది అటువంటి లెక్కలు బయటికి తీస్తే తప్ప మన చదువుల చక్కదనం ఎంతనేది తేలిపోదు నగరాలు మహానగరాలంటూ అర్బనీకరణ జరిగిన చౌరస్తాల్లో వెయ్యి మార్గాలుంటాయి ఏదో విధంగా బతికేయొచ్చు మరి మారుమూల పల్లెటూళ్ళలో అక్కడ కుదేలైపోతున్న కుర్ర జనరేషన్ల బతుకేంటన్నదే అసలు ప్రశ్న ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కావాల్సినంత చదువుకున్న బేవర్స్గా క్షమించాలి ఖాళీగా తిరిగేస్తున్న మన పల్లెటూరు అబ్బాయిలు లేదా అమ్మాయిల సంఖ్య నూటికి దాదాపు 85 మంది అంటే అక్కడ వర్కౌట్ అవుతోంది కేవలం 10 నుంచి 15% డిగ్రీ సర్టిఫికెట్స్ మాత్రమే గ్రామీణ కుర్రకారు మాత్రమే ఎందుకింతలా వెనకబడిపోతోంది దీనికి కారణం వీళ్ళ అమాయకత్వం ఒక్కటేనా ఇంకోటేదైనా ఉందా పచ్చటి పొలం వెచ్చటి వాతావరణం చక్కటి జనజీవితం నర్మదా నది ఒడ్డునున్న ఈ ఊరి పేరు చందల్పూర్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది పచ్చదనాలు పరిశుభ్రతలు బేసుగ్గా ఉంటాయి ఇంతకీ ఈ ఊరివాళ్ల బతుకు తెరువేంటి ఇక్కడి కుర్రతనానికి రేపటి భవిష్యత్తు మాటేంటి డాక్టర్ కొడుకు డాక్టరో యాక్టర్ కొడుకు యాక్టరో అయినట్లు ఇక్కడి చేతి పనోడి కొడుకు చేతి పనోడిగానే మిగిలిపోవాలా నా ఊరివాళ్లు నా తోటివాళ్లు చేతి నిండా చదువుండి కూడా చాతకానోళ్లగానే బతకడం ఎందుకన్న కసి ఆ ఊరి నుంచే ఎలివేటైనా ఒక తన్ని తట్టిలేపింది జిందగీ మొత్తాన్ని ఊరి కోసమే ఖర్చు పెట్టాలన్న ఖచ్చితమైన కమిట్మెంట్ ని కూడా పెంచేసింది ప్రంజాల్ దుబే ద యంగ్ చాప్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఒంటి చేత్తో వేల కొద్దీ విద్యాకుసుమాల్ని తయారీకరించి మట్టిలోపలి మాణిక్యాల్ని పట్టితీస్తున్న ఈ కుర్రోడెవరు జన్మభూమి కాన్సెప్ట్ నే తిరగరాసేస్తూ ఇతగాడు అమల్లో పెట్టుకున్న యాక్షన్ ప్లాన్ ఏంటి అక్కడ ఒక ఇన్నోవేటివ్ ప్రొఫెషనల్ కాలేజ్ కేర్ ఆఫ్ చందల్పూర్ విలేజ్ జీవిత కాలంలో కనీసం లిఫ్ట్ కూడా చూశారని ఆ ఊరి పిల్లలు ఇవాళ కార్పొరేట్ జైంట్ కంపెనీలో సీనియర్ మోస్ట్ పొజిషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారంటే దాని వెనక ఈ కుర్ర ఇంజనీర్ పడ్డ శ్రమే దాని పేరే సంత్ సింగాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ దీనికోసం బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీలో తాను చేస్తున్న ఒక సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు ఊరికొచ్చి అమ్మా నాన్నల్ని ఒప్పించి కావలసిన పైకం కోసం ఉన్న ఇంటిని కూడా అమ్మించేశాడు ఇవాళ తనకున్న 24 గంటలు కేవలం ఈ విద్యాలయం కోసమే ఖర్చు పెట్టేస్తానంటాడు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు బతకడానికి పనికొచ్చే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా జోడించి పోటీకి నిలబడేంత ఫైటింగ్ స్పిరిట్ని వాళ్లలో కల్పించడం ఇదే దుబే ఫ్యాకల్టీకున్న ఏకైక కార్యాచరణ తన దగ్గరున్న పక్కా రూరల్ స్టూడెంట్ని గ్లోబల్ టాలెంట్కు ధీటుగా నిలబెట్టాలన్నది దుబే కళ అదిప్పుడు సాకారమైంది ఒకప్పుడు 4 ఇంగ్లీష్ ముక్కలు రాక సతమతపడ్డ పిల్లలు ఇవాళ అసలు తడుముకోవడమే మానేశారు బయట దేశాల్లో కూడా తలెత్తుకు తిరుగుతామంటూ సగర్వంగా చెప్పుకుంటారు నేను కాలేజ్ కి బారే మే బతాయా తో అమ్మే కో కాఫీ అచ్చా లగా ఔర్ జబ్ పేసే కి బాత్ బాత్ కి ఉన్హోనే భీ మేరే సే బాత్ కి ఔర్ బోలే కి ఇత్తే పేసే లగేంగే తో మేరే పాపా భీ రోనే లగే ఔర్ మేకో అచ్చా నీ లగా और जब मैं कॉलेज में गई तो मेरे को कॉलेज में बहुत अच्छा लगा और सब सर लोग इतने अच्छे से बात करते हैं मेरे से तो मेरे को लगता ही नहीं कि मैं बहुत छोटे परिवार से हूँ इतने कम पैसे दे रही हूँ सिलेबस ये देना काबोच्चू చదివించే పద్ధతిలోనే తేడా సంవత్సరంలో 365 రోజులు రౌండ్ ద క్లాక్ పనిచేసే కాలేజ్ ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఆరాంగా సాగిపోయే డిఫరెంట్ స్టడీ ప్యాటర్న్ వీళ్ళ వీళ్ళ ప్రాథమిక చదువులన్నీ సర్కారీ స్కూళ్లవే అయినా ఈ దుబే చేతుల్లో పడిన తర్వాత ప్రోడక్ట్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడి నుంచే యూనివర్సిటీ టాపర్స్ పుట్టేశారు తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్ని సూపర్ సక్సెస్ చేసి తమ సత్తా ఏంటో చూపెట్టేశారు విప్రో శాప్ ఫ్యూచర్ గ్రూప్ లాంటి గొప్ప గొప్ప ఎంఎన్సీలన్నీ పోటీలు పడి గద్దల్లా తణుకుపోయాయంటే ఇక్కడి పిల్లల్లో ఎంత గొప్ప పదునుందో లెక్కేసుకోవచ్చు
బీబీఏ బీకామ్ బీసీఏ మైక్రోబయాలజీ అన్ని రకాల కోర్సులకు అక్కడ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. దేశంలో మిగతా ఐఐఎం ప్రొఫెసర్లందరితో టచ్లో ఉంటూ వాళ్లను తన కాలేజీకి పిలిపించుకుని ఇంటర్న్షిప్స్ ఇప్పించుకోవడం దూబే చేసుకుంటున్న ఒకనొక అదనపు కసరత్తు. అందుకే అక్కడ మనస్సుతో మాట్లాడే మాస్టర్లుంటారు. ఆటలుంటాయి, పాటలుంటాయి, పరీక్షలంటే భయాలు మాత్రం అస్సలుండవు. ఒక చిన్న అద్దెగదిలో మొదలైన తన కలల పాఠశాల ఇవాళ ఒక యూనివర్సిటీ స్థాయికి చేరినందుకు ప్రంజాల్ కళ్ళల్లో కూడా కాచింత గర్వం. దొరై మురుగన్, కేర్ ఆఫ్ తంజావూర్, బ్రిటన్లో చదువుకున్న ఓ కుర్ర ఇంజనీర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మాస్టర్స్ డిగ్రీ చేతికందుకోవడమే ఆలస్యం. లండన్ శివార్లలో ఒక సౌకర్యవంతమైన ఉద్యోగం వచ్చి ఒళ్ళో వాలిపోయింది. లైఫ్ సెటిల్డ్, జీవితంలో స్థిరపడ్డం అంటారే అది కాస్త అయిపోయిందన్నమాట. మిగతా వాళ్ల విషయంలో ఫారిన్ చదువుల పరమార్థం ఇంతకంటే భిన్నంగా ఏవీ ఉండకపోవచ్చు. ఈ బాలసుబ్రహ్మణ్యం మాత్రం రూల్ బుక్ ని కాస్త మార్చి రాసుకున్నాడు. ముందుకెళ్లడం మానేసి తల్లి వేరును జన్మభూమిని ఒక్కసారి స్పృశించాలనుకున్నాడు. బతుకు బండిని కాస్త వెనక్కి తిప్పి తాను పుట్టి పెరిగిన ఊరి వైపు మళ్లించాడు. అక్కడున్న పల్లె జనాభా కోసం పాటుపడాలని, వాళ్లలోని అమాయకత్వాన్ని పారదోలడానికి నడుం కట్టాడు. తమిళనాడులోని తీర ప్రాంతం తంజావూర్ జిల్లా తంబికొట్టాయి. ప్రధాన వృత్తి రొయ్యసాగు. దాన్ని మరింత సారవంతం చెయ్యాలన్నది తాను కన్న కొత్త కళ. దిగుబడి సామర్థ్యం ఎంత పెరిగినా రాబడిలో మాత్రం రూపాయంత మెరుగులేక ఒక్కోసారి నష్టాలకు కూడా అలవాటు పడిపోవడం అక్కడి రొయ్య రైతుల జీవన శైలి. చిన్న వయస్సంతా ఇక్కడే గడిచింది. ఆ గాలి, నేల, ఊరు, సెలయేరు అన్నీ పరిచయమున్నవే. రైతులు, కూలీలు, ఫార్మింగ్లో వీళ్లు వాడే చిన్న చిన్న టెక్నిక్స్ అన్నిటి గురించి అప్పట్లో కొద్ది కొద్దిగా చదువుకున్నాడే. అయితే ఏదో తెలియని వెలితొకటి ఇక్కడి రొయ్య రైతు బతుకుల్ని కదలనివ్వడం లేదని కూడా గ్రహించాడు. ఉత్పత్తి పెరిగినప్పుడు డిమాండ్ లేకపోవడం, కావలసినంత డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి చేతిలో రొయ్యలు లేకపోవడం, ఈ చిన్నపాటి అంతరంతోనే లక్షలాది రూపాయల రాబడిని చేతులారా వదిలేసుకోవడం దొరై మురుగన్ని కదిలించింది. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, రొయ్యల్ని నిల్వ చేసుకునే సురక్షితమైన చలువ కేంద్రం. మామూలుగా వదిలేస్తే 48 గంటల్లో చనిపోయే రొయ్యలు అటువంటి కోల్డ్ స్టోరేజ్లో భద్రపరిస్తే 3 సంవత్సరాల దాకా బతికే అవకాశం ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన దొరై మురుగన్ కేవలం 1 లక్ష రూపాయల ఖర్చుతో 6,000 టన్నుల రొయ్యల దాకా స్టోరేజ్ కెపాసిటీని సిద్ధపరిచేశాడు. రైతులందరికీ ఇందులో రిజిస్ట్రేషన్ సదుపాయాన్నిచ్చి తమ తమ ఉత్పత్తుల్ని అక్కడే దాచుకుని మంచి ధర దొరికినప్పుడు మాత్రమే అమ్ముకునే బంగారం లాంటి అవకాశాన్ని కల్పించాడు. ఈ రకంగా ఊరి వాళ్లందరి కళ్లలో ఒక మెరుపును చూడగలిగానంటున్న దొరై మురుగన్ ఎంత లండన్లో ఉద్యోగం చేస్తే మాత్రం ఇంతకంటే గొప్ప మానసిక తృప్తి దొరుకుతుందా అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. పచ్చినాళ్ల సుజశ్రీ అను నేను తూర్పుగోదావరి జిల్లా గంగనాపల్లి మండలం ఎంపీటీసీగా ప్రమాణం చేస్తున్నాను. పరిషత్ ఎన్నికల తర్వాత కాకినాడ రాజకీయాల్లో మెరిసిన ఒక చిన్న చిరుదివ్వె. 1,500 దాటని జనాభా, 4-5 ఊళ్లకు మించని మండలం, 22 ఏళ్ల ఈ పడుచమ్మాయే ఆ పల్లె జనానికి ప్రతినిధి.
ఫలానా పార్టీ కాదు, ఫలానా జెండా లేదు, అసలు రాజకీయపు వాసనే తెలీదు. మరి ఏం తెలుసుకుని తన దగ్గర ఏముందని ఇలా ఒంటరిగానే బరిలోకి దిగేసింది? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. దీనికి మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు నన్ను. మా పేరెంట్సే నన్ను ఇది కాకుండా మనం గ్రామానికి ఏమైనా హెల్ప్ సర్వీస్ చేసి కొంచెం డెవలప్ చేద్దామని థింకింగ్తో నన్ను ఇలా పాలిటిక్స్లో పెట్టారు. మంచిగా ఇంజనీరింగ్ చదువుకున్నావు, చక్కగా ఉద్యోగం చేసుకోక నీకెందుకు ఈ ఊరి పంచాయతీలు అంటూ అడిగితే మన కోసం మనం కాకపోతే ఇంకెవరొస్తారంటూ అమాయకంగా అడిగేస్తుంది. పొడి చేస్తానంటూ పెద్దగా ప్రామిస్లంటూ ఏమీ చెయ్యకపోయినా ఊరి వాళ్ళ అమాయకత్వాన్ని అయితే పోగొడతానంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు మా ఏరియాలో చాలా ఎక్కువగా. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఏ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం క్యూర్ అవ్వలేదు ఇప్పటికి వచ్చి. సో వాళ్ళని చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి అసలు వెళ్ళి మనం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు చేస్తాము పట్టించుకోవట్లేదు అంత ఎక్కువగా. సో ఇదంతా మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మనమే ముందు స్టెప్ వేసి మనమే ఇదంతా చేసుకోవాలి. పెద్ద పెద్ద జెండాలు, ఢిల్లీ హైదరాబాదుల నుంచి అండదండలు, బలం బలగం, పైగా పంచడానికట్టు పైసలు, ఇన్ని అడ్డుగీతల్ని దాటేసుకుని ఈ సుజస్త్రీ ఒక్కటే ఆ మండలంలో ఎలా గెలుచుకొచ్చింది? తన ముందు మిగతా శక్తులన్నీ ఎందుకు నిలబడలేకపోయాయి? రేపటి రోజున 5-6 అంకెల నెల జీతంతో ఒక సౌకర్యవంతమైన ఉద్యోగం వస్తే ఏం చేస్తావు? అంటే వచ్చిన ఉద్యోగాన్నే వదిలేసుకున్నా, ఊరి కోసం ఆ మాత్రం చేయలేనా అంటుంది. నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కానీ నేను దాన్ని వెళ్ళలేదు బికాజ్ నా మీద ఇంత హోప్ పెట్టుకుని చేశారు. నేను దాన్ని పాడు చేయకూడదు అనుకుంటున్నాను. వాళ్ళు నన్ను ఎంతో నమ్మి ఓట్స్ వేశారు. నేను చేసిన ప్రామిసెస్ అన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి. సో నేను నా జాబ్ కూడా వెళ్లకుండా రిజెక్ట్ చేసుకున్నాను. పుస్తకాలతో పాటు తన ఊరికొచ్చిన సరాసరి కష్టాల్ని కూడా చదువుకుంది. కాలేజీలో ఫస్ట్ వచ్చినట్లే రేపటి నుంచి రాజకీయాల్లో కూడా ఫస్ట్ మార్కులతో పాస్ అయిపోతుంది. పదవులు ప్రమోషన్లంటూ ఏవీ రాకపోయినా ఆ పల్లె తల్లి సేవలోనే తరించిపోతుందట. మా పాప ఫస్ట్ క్లాస్లో అన్నీ చక్కగా చదువుకుంటా వచ్చింది. బీటెక్ చదివింది, బీటెక్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ రాజకీయంలో కూడా అత్యంత మెజార్టీతో ఫస్ట్ క్లాస్లోనే వచ్చింది. అది కూడా మేమంతా సంతోషపడ్డాం. మా గ్రామస్తులు కూడా ఎంత బాగా మంచి మెజార్టీతో నెగ్గిందండి మీ పాప అని మాకు అందరూ శుభాకాంక్షలు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలంటూ గట్టు మీద నిలబడి ఉపన్యాసాలు ఇవ్వడం, కుళ్ళును కడిగేయాలంటూ ఫేస్బుక్లో పూటకో పోస్టింగ్ పెట్టడం, ఇక్కడితోనే ఆగిపోతున్న వాళ్లకు ఈ సుజస్త్రీ ఒక నికార్సైన ఐ ఓపెనర్.